ప్రభునేసు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానం చేత దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు. మరి గొప్ప సాక్ష్యాలను మేము అనేకుల ద్వారా వింటున్నామండి. మరి వాగ్దానం విని ఎంతోమంది దేవునిలో నడుచుకుంటున్నారు, ప్రార్థనలో నిలబడుతున్నారు. మరి ఆత్మీయ స్థితిని, మరి దేవుడు వారి ఆత్మీయ స్థితిని మార్చివేస్తున్నాడు, వారిని కదిలిస్తున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో మరి ప్రజలు చూస్తున్నారండి. మరి ఈ ఉదయం కూడా దేవుని వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో లేవగానే అందరం కలిసి ధ్యానిద్దాం. ఈ ఉదయం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 106:10 వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రుల చేతిలో నుండి వారిని విమోచించెను. ఆమేన్. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. మరి శత్రువుల నుంచి, శత్రు సమూహాల నుంచి దేవుడు, మరి శత్రుల చేతుల నుంచి మరి మనల్ని రక్షిస్తానంటున్నారు కదా. మరి ఎంత చక్కని దేవుడు కదా. మరి చూడండి, ఉదయకాల సమయంలో ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, పగవారి చేతిలో నుండి వారిని రక్షించడం కాదు కానీ శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించని మాట్లాడుతున్నారు. మరి ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తూ, మరి నిజంగా ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలుసా అండి? మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, దేవుని కొరకు నిలబడతామో, దేవుని కొరకు పరిగెడతామో, మరి దేవుని మాటలు భయభక్తుల చేత, మరి దేవుని మాటలు వినమే కాదు కానీ మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తారండి. మరి ఖచ్చితంగా ఎవరు నీకున్నా లేకపోయినా, ఎవరు నీ తోడు ఉన్నా లేకపోయినా, నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతున్నా కానీ ఈ రోజున దేవుడు మరి మన అందరికి ఇస్తున్న వాగ్దానము, ఇదిగో శత్రుల సమూహం నుంచి, శత్రుల చేతుల నుంచి మనల్ని విమోచించే దేవుడు, రక్షించే దేవుడు, పగవారికి మనల్ని ఇచ్చే దేవుడు కాదండి, పగవారి చేతులకు అప్పగించే దేవుడు కాదు. మరి ఈ వాగ్దానాన్ని మరి గట్టిగా పట్టుకుందాం, ఆయన సహాయాన్ని కోరుదాం. మరి ఎన్నోసార్లు ఒంటరిగా బాధపడుతూ నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ ప్రియ సహోదర సహోదరి, బాధపడకు, ఆయన మనల్ని రక్షిస్తారు. మరి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. చక్కని వాగ్దానం చేత ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి అయ్యా. ధైర్యం కలిగిన మాటల చేత ప్రతి ఉదయం మీరు మాతో మాట్లాడుతున్నారు, ధైర్యపరుస్తున్నారు. అందును బట్టి నీకు మహిమ. మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మాకు తోడుగా ఉండండి. అలానే మేము ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయండి. ఈ రోజున ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ వారి జీవితం సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరి మీద నీ అభిషేకాన్ని కుమరించండి ప్రభా. ఇదిగోండి, ఆశీర్వదించండి, కృపలు భద్రపరుస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.